ఆస్తులను కాపాడుకోవడమే ఇవాళ నిజంగానే వాళ్ళకి వీళ్ళ పట్ల ప్రేమ ఉంటే ఈరోజు హరీష్ రావుది కేటీఆర్ది ఫామ్ హౌజులు వాళ్ళనే కూలగొట్టమని చెప్పి వచ్చి వీళ్ళ తొంగుగొట్లాడు వీళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళని రక్షణ కవచంగా పెట్టుకొని వాళ్ళ ఫామ్ హౌజులు కాడుకో కాపాడుకోవాలని సవాల్ చేస్తారు ఎప్పుడైనా ఒక్కసారి నా ఫామ్ హౌస్ కాడికి రమ్మని సవాల్ చేసిర్రా మూసి కాడికి రమ్మని సవాల్ చేస్తారు ఎందుకంటే ప్రజల దృష్టి అంతా ఇక్కడ మళ్ళీ ఇచ్చాలని హరీష్ రావును కేటీఆర్ నేను అడుగుతున్నా మీ ఫామ్ హౌస్ కార్డ్కి చెప్పు రావాలో చెప్పు అందరూ తీసుకొని వస్తాయి దొంగ కావా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదా తేలుద్దాం నిజ నిర్ధారణ కమిటీ ఏపిద్దాం అన్ని పక్షాలను తీసుకొని పోదాం అఖిలపక్షం పిలవమంటారు కదా పిలుద్దాం సరిగ్గా నీ ఫామ్ హౌస్ కార్డ్నే లే పెడదాం బుల్కపూర్ నాళ్ళను ఆక్రమించుకున్నవా లేదా అనుమతి లేకుండా కట్టుకున్నవా లేదా అజీజ్ నగర్లో హరీష్ రావు కట్టుకున్నాడా లేదా మొదట మీ రెండు ఫామ్ హౌస్ల కాడా నిజ నిర్ధారణ కమిటీని పెట్టి నిజాలను నిగ్గుదేల్చినాక ఏడుకైనా పోదాం మూసీ కోదామా గోసి గోసికాడికి ఏడికైతే అడుగు పోదాం మల్లన్న సాగర్ కాడుకు ఎంతసేపు ఉన్న అజీజ్ నగర్లో ఉన్న హరీష్ రావు ఫామ్ హౌస్ జన్వాడలో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌజును కాపాడుకోవడానికి మూసీని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతుండ్రు మీడియా మిత్రులారా మీరు అర్థం చేసుకోండి వాళ్ళ విధానం వాళ్ళ ఆలోచన పేదోళ్ళని నాటం పెట్టుకుంటే తప్ప వాళ్ళ ఫామ్ హౌస్లు కాపాడుకోలేని పరిస్థితి ఏదేమైనా మీడియా మిత్రులకు ఒకటే మాట కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌజు హరీష్ రావు అజీజ్ నగర్ ఫామ్ హౌజ్కి నిజ నిర్ధారణ కమిటీ పంపిద్దాం ఆక్రమించుకున్నారా లేదా వీళ్ళ ఆక్రందనలు వాళ్ళ ఫామ్ హౌజ్లు కూల్తాయని దానికి మూసి ప్రజల్ని అడ్డం పెట్టుకొని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ వాళ్ళ పప్పులు ఉడకవు తొందరలోనే ఎవరెవరి మీద ఏం చర్యలు ఉండాలనో ఆ చర్యలు ఉంటాయి పేదలందరు నిశ్చింతగా ఉండండి మూసీలున్న ప్రజల్ని ఒప్పించకుండా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టదు మీకు మెరుగైన నష్టపరిహారం ఇవ్వడం మెరుగైన జీవితాన్ని అందించి తప్పకుండా మీకు ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది భోజగుట్ట అదేవిధంగా మా ఫిరోజ్ ఖాన్తో కలిసి ప్రచారంలో అయినప్పుడు భోజగుట్ట పేదలకు కూడా మాటించినాం తొందరలోనే భోజగుట్ట ప్రజలకు కూడా అక్కడ మేలు జరిగేటట్టు వాళ్ళ ఇండ్ల పట్టాల సమస్యలను కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ ఇచ్చిన మాట ప్రభుత్వం ఇచ్చిన మాట ఫిరోజ్ ఖాన్ వేరు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వేరు కాదు వారు ఇచ్చిన మాట తప్పకుండా భోజగుట్ట సమస్యని పరిష్కరిస్తా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా మరొక్కసారి మా గీతక్కను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న మీరందరు పెద్ద ఎత్తున చప్పట్లతోనే గీతక్క సన్మానాన్ని మన అందరం కూడా